హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ముందుగా అందరికీ శ్రీదేవి శరణ నవరాత్రుల శుభాకాంక్షలు. మొదటి రోజు పాడ్యమి రోజు వచ్చేసి అమ్మవారి అలంకరణ స్వర్ణ కవచలాంకృత కనకదుర్గాదేవి అమ్మవారు. అలాగే ముందు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము, అలాగే అలంకరణ, తర్వాత కుంకుమార్చన ఇవన్నీ చేస్తారు. మీకు ఇవన్నీ కూడా నేను వీడియోలో చూపించేస్తాను, చూడండి. మనకి అభిషేకం అంటే ఎర్లీ మార్నింగే ఉంటుంది కదండి, సో మార్నింగ్ 6:00 కల్లా టెంపుల్లో ఉండాలని చెప్పారు. మనము మార్నింగ్ 6:00కి టెంపుల్లో ఉండాలంటే ముందు రోజే మనం అభిషేకానికి కావాల్సినవన్నీ ఇలాగా సర్ది పెట్టేసుకోవాలి కదా, సో నేను అవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. చూడండి, ఇక్కడ అభిషేకానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలా సర్దుకున్నాను. అలాగే అభిషేకానికి నేను ఒక కలశపాత్ర సిల్వర్ది తీసుకున్నానండి, ఇది మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒకటి కొత్తది నేను అమ్మవారికి సమర్పించుకోవడానికని తీసుకున్నాను. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6:00 మేము టెంపుల్కి బయలుదేరిపోయాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి మొదట శివాలయం అండి, పక్కనే ఉన్నది రేణుక ఎల్లమ్మవారి టెంపుల్. ఇప్పుడు మనము ఈ శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలన్నీ కూడా మనకి ఈ రేణుకెళ్ళమ్మవారి టెంపుల్లోనే మనము జరుపుకుంటున్నామన్నమాట. మొదటి రోజు మనకి ఈ అమ్మవారు స్వర్ణ కవచలాంకృత కనకదుర్గాదేవి అమ్మవారిగా దర్శనం ఇవ్వబోతున్నారు. మీకు ఈ టెంపుల్ బయట నుంచి చూపిస్తున్నాను చూడండి, పూలతోటి చాలా బాగా అలంకరించారు కదా, చూడడానికి చాలా బాగుంది టెంపుల్ కూడా. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. లోపలికి వెళ్దాం పదండి. మనకి ఇంకొక హాఫ్ అన్ అవర్లో అలాగ అభిషేకము మొదలవబోతుంది. ఇక్కడ శ్రీచక్రం ఏర్పాటు చేశారు చూడండి. పక్కనే ప్రధాన కలశ స్థాపన కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఇలా అలంకరించేసుకుని పెట్టుకున్నారండి. మనకి వన్స్ అభిషేకం అయిపోతే ఇవన్నీ కూడా కంప్లీట్గా అలంకరణ అయిపోతుంది అమ్మవారి అలంకరణ అయిన తర్వాత. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక శ్రీచక్రంలో మనకి ఒక 9 కలర్స్ వరకు కనిపిస్తున్నాయి కదా, ఈ 9 రకాల కలర్స్ కూడా బియ్యంతో మిక్స్ చేసి ఇలాగా మనకి శ్రీచక్రంలాగా ఏర్పాటు చేశారు. దీన్నే శ్రీచక్రాబ్ది ఆవాహన అంటారు. అలాగే పక్కనున్నది ప్రధాన కలశ స్థాపన, చుట్టూ ఉన్న కలశాలు వచ్చేసి నవదుర్గలు. ఇప్పుడు మనకి అభిషేకం స్టార్ట్ అవబోతుందని చెప్పాను కదండి, అభిషేకానికి ముందుగా అమ్మవారికి సమర్పించే పట్టు వస్త్రాలు, ఆభరణాలు, అలాగే పూలమాలలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించడానికి ముందుగా ఇలాగ గుడి చుట్టూతో 3 ప్రదక్షిణలు చేసి తర్వాత అమ్మవారికి సమర్పించడానికి మనము లోపలికి వెళ్ళాలి, అప్పుడు అభిషేకం మొదలు పెడతారు. ఈ విధంగా పురోహితుల మంత్రోచ్చారణతోటి 3 ప్రదక్షిణలు మనము పూర్తి చేసుకుని లోపలికి వెళ్ళాలి. శివాలయం పక్కన రేణుకెళ్ళమ్మవారి టెంపుల్, అమ్మవారి గుడి ఉంటుంది.
ఇప్పుడు మనకి అభిషేకము మొదలవుతుంది చూడండి. అభిషేకం పంచామృతాలతోటి చేస్తారు, అది అందరికీ తెలిసిందే కదా. ఫస్ట్ ఇలాగా జలంతోటి చేస్తారు, తర్వాత ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటితో పాటుగా అమ్మవారికి పసుపు నీళ్ళతోటి, కుంకుమ నీళ్ళతోటి, అలాగే చందనము, వీటన్నిటితోటి కూడా అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం అంతా అవ్వడానికి ఆల్మోస్ట్ 2 అవర్స్ వరకు పట్టిందండి టైము. అంటే మార్నింగ్ 6:30 కల్లా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే మనకి 9:39 ఇన్ బిట్వీన్ అయ్యింది. సో ఇలా ప్రతి ఐటము కూడా అభిషేకం చేసిన తర్వాత అది చిన్న గిన్నెలోకి తీసుకుంటున్నారన్నమాట. అదే మనకి లాస్ట్లో ఈ పంచామృతాలు తీర్థప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ బాబాకి కూడా చేస్తున్నారు చూడండి. ఈరోజు గురువారం కావడంతో బాబా కూడా పంచామృతాలతో అభిషేకం చేశారు. సో ఈ విధంగా పంచామృతాలతో అభిషేకం అయిపోయాక అమ్మవారికి పూలమాల వేసి చందనంతో అలంకరించి ఇలాగ కొబ్బరికాయతోటి కర్పూరం, హాట్ కర్పూరం చూపించారండి. ఈ విధంగా మనకి అభిషేకము పూర్తయిపోయినట్టే నెక్స్ట్ అమ్మవారిని అలంకరిస్తారు. చూడండి అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో, తామర పువ్వులతోటి అలాగే పూలమాలతోటి చాలా బాగా అలంకరించారు కదా. మనకి చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అందంగా తయారు చేశారు. చాలా బాగుంది అలంకరణ. ఈరోజు విశేషంగా అలంకరణ ఏంటంటే కనుక గాజులతో అలంకరించారండి. మనకి నవరాత్రిలో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ ఉంటుంది. ఈరోజు మొదటి రోజు వచ్చేసి గాజుల అలంకరణ చేశారు, చాలా బాగా చేశారు చూడండి. మనకి అచ్చం కనకదుర్గ అమ్మవారు విజయవాడలో చూసినట్టుగానే ఉంది కదా, అంత బాగుంది అమ్మవారు. ఇది మీకు కనిపించేది పక్కన ఇందాక చూపించాను కదండి, ప్రథమ కలశ స్థాపన అని. ఆ అమ్మవారిని కూడా ఇలా అలంకరించారు. ఇది ఇంకా నేను ఇంట్లో చేసుకున్న కుంకుమార్చన. టెంపుల్లో అయిపోయినాక నేను ఇంటికి వచ్చి ఇంట్లో ఇలా పూజ చేసుకున్నానండి. శ్రీ దుర్గా అష్టోత్తరంతో కుంకుమార్చన చేసుకున్నాను. ఈ విధంగా ఇంట్లో కూడా నేను పూజ చేసుకుని నైవేద్యాలు సమర్పించేసుకున్నాను. నాకు టెంపుల్లోని అలాగే ఇంట్లో పూజ ఇవన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11:30 వరకు అయ్యిందండి టైము. ఈ విధంగా నేను మొదటి రోజు చక్కగా టెంపుల్లో అభిషేకము అలాగే ఇంట్లోని కుంకుమార్చన చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు వాచ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.